కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం ఎంపీపీ వ్యవహార శైలిపై పెద్దనాపల్లి గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు యువజన నాయకులు బుద్ధ కృష్ణబాబు మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొంతమంది గ్రామ వాలంటీర్ల యొక్క పనితీరును నచ్చక అధికారులు షోకాజ్ నోటీసులు ఇస్తే గ్రామ నాయకులకి ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన అధికారులకి వివరణ ఇచ్చుకోవాలి తప్ప ప్రెస్ మీట్ పెట్టి నాయకులపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ప్రతి పథకాన్ని ఇంటి వద్దకే అందించాలనే లక్ష్యంతో గ్రామ వాలంటీర్లని నియమిస్తే వాళ్ల ఆశయానికి తూట్లు పొడిచే వాలంటీర్ల అధికారులు తొలగించడంలో తప్పేముందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తమ కుటుంబం ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ గ్రామీణాభివృద్ధికి పాటుపడడం తప్ప దోచుకొని తినడం తమకి అలవాటు లేదన్నారు. ప్రజాబలం ఉన్న తమని గుర్తించి ఎమ్మెల్యే పర్వత పార్టీలోకి ఆహ్వానించారని అంతే తప్ప ఒక పార్టీలో కొనసాగుతూ వేరే పార్టీ నేతలతో అంటకాగడం తమ రాజకీయ చరిత్రలోనే లేదని అటువంటి తమపై విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. జడ్పీటీసీ ఎంపీపీ పదవులు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం వల్ల బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా ఎమ్మెల్యే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తమ గ్రామానికి ఎంపీపీ పదవి ఇవ్వడం పట్ల అభినందించామని అంతే తప్ప నీకు మాదిరి పదవి ఇచ్చిన ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడం చేత కాదన్నారు. ఈ కార్యక్రమంలో బిశెట్టి ఈశ్వరరావు, బిశెట్టి శ్రీనివాస్, బిశెట్టి వీర్రాజు, బిశెట్టి వాసు, మల్ల పార్వతయ్య, కాళ్ళ రామకృష్ణ, బుద్ధ ప్రకాష్ బాబు, బుద్ధ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. గ్రామ నాయకుల మీద అలాగే పై నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఏంటంటే మాకు ఇక్కడ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మేమెప్పుడు పార్టీలు అంటే మమ్మల్ని చూసి కోరుకుంటారు పెద్ద నాయకులు, పై నాయకులు, ఎమ్మెల్యే ఏమనండి, ఎంపీ గారు ఏమనండి. గతంలో మంత్రివర్యులు కూడా మా దగ్గరికి వచ్చి మద్దతు కోరితే వారికే ఇచ్చాం. పార్టీలు మారుతున్నాం అంటున్నారు. పార్టీలు ఏం మారడం ఏంటండి? పార్టీలు మారడం మా స్వలాభాల కోసం కాదు, మా గ్రామ పంచాయతీ ప్రజల గురించి. మేము చాలా మా నాన్నగారి కాడి నుంచి 40 సంవత్సరాల క్రితంగా నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మేము దేనికి ఆశించలేదు. రకరకాల ఊళ్ళో దందాలు చేస్తున్నారు, రాజకీయ దందాలు చేస్తున్నారు. దాంతోనే ఆయన మీద బురదెళ్తున్నారు. మీరు బురదెళ్ళి కూడా మళ్ళీ ఈ చాలా ఇబ్బంది కార్యక్రమాలు చేపట్టారు. దాని మీద ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు ఏంటండి? వాలంటీర్లు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారే సస్పెండ్ చేయమని ఆ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లు ఎందుకు చేస్తున్నారండి? అమ్మఒడి గవర్నమెంట్ తాలూకు అని చెప్పేసి మమ్మల్ని కలుపుకోవడం జరిగింది. కలుపుకున్నతో అందుకే మాకు పంచాయతీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీటీసీలు 2 ఇనామినేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఎంపీపీ కట్టబెట్టారు. కట్టబెట్టినందుకు ఆయన ఏమన్నా రుణం తీర్చుకున్నాడండి? తీర్చుకోలేదు. ఈ సభాముఖంగా తీర్చు రమ్మనండి. ఎవరిచ్చారు ఆ యొక్క పదవి? కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా వాలంటీర్ల మీద పదే పదే వచ్చి ముందుకొచ్చి ప్రెస్ మీట్ ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఎవరు తీశారు అది? మీ యొక్క పనితీరు వాలంటీర్లు జగనన్న గారు ఎందుకు ఇచ్చారు? ప్రజలకి, ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళాలి. వారందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. ఎవరినైతే సోకాసి నోటీసులు ఇచ్చి తీసేశారో వాళ్ళందరికీ, వాళ్ళందరూ తప్పుడుగా నడుస్తున్నారని చెప్పేసి ఎంక్వైరీలో తేలింది. అధికారులు తీశారు, పెద్దలో లేకపోతే నాయకులు తీసింది కాదు. అది గమనించాలి ముందుగా. ఇకపోతే మీకు సోకాసి నోటీసులు వచ్చాయి, మిమ్మల్ని తీసేయడం జరిగింది. ఏమని చెప్పాలి? మీరు ప్రతి మాట్లాడితే వచ్చి పంచాయతీ ఆఫీస్ ముందు ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, మీ వ్యక్తిగతంగా బయటకు వచ్చి